టీడీపీ ఎమ్మెల్యే పయ్యవల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అసైన్మెంట్ భూముల మీద రాష్ట్ర శాసనసభలో పెద్ద చర్చ జరిగింది ఈ నాలుగేళ్లుగా ఎక్కడెక్కడ డిఫామ్ పట్టాల్లోను చుక్కల భూముల్లోను స్థానికంగా ఉన్నటువంటి నేతలు గాని ఎమ్మెల్యేలు గాని ఏ రకంగా కబ్జాలు చేసి అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకున్నారు అనేటువంటిది ఈ బెనిఫిట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు పోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారు తప్ప పేదల చేతుల్లో నుంచి భూములు ఎప్పుడో కూడా ఈ పెత్తందారుల చేతుల్లో గెలిపోయినాయి ఈ రోజు వాళ్ళ దగ్గర భూములు మిగిలి పేదవాళ్ళకి బెనిఫిట్ జరిగితే సంతోషమే కానీ ఆ పరిస్థితి లేదు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆర్డర్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది థాంక్యూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిన్న డిమాండ్ చేశాం 900 కోట్ల మీద ఏ రకమైనటువంటి వివరణ ఇస్తుందో ఇంకో రోజు వెయిట్ చేస్తాం ఇదేదో ఒక రోజులో జరిగిపోయినటువంటిది కాదు ఖచ్చితంగా 900 కోట్ల రూపాయలకి ఏం జరిగింది అని తేలేంత వరకు కూడా మేము దాన్ని ఇష్యూని కంటిన్యూ చేస్తాం మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతామనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నాం దానికన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి వివరాలను ప్రజల ముందు పెడితే మంచిదని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం థాంక్యూ